చెప్పరా. రే ఎక్కడ ఉన్నారా? ఇప్పుడే లేచారా? ఇప్పుడే లేచావా? ఆఫీస్కి లేట్గా వస్తే మన హెచ్ఆర్ గురించి తెలుసుగా. అవును కదా, ఇప్పుడే వస్తున్నాను. హైరా. రే ఏమైందిరా? హెల్మెట్ మర్చిపోయాను రా, ఇప్పుడే వస్తాను. వీడు అసలు హెల్మెటే తీసుకురాలేదు కదరా. సీరియస్గా ఫోన్లో ఏం చేస్తున్నావు రా? బినోమోలో ట్రేడింగ్ చేస్తున్నాను రా. బినోమోనా? అదేంటి? బినోమో ఇస్ ఏ ట్రేడింగ్ యాప్. దీన్ని మనం యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ అసెట్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు, లైక్ యాపిల్, గూగుల్, యుఎస్డి, యూరోస్ లాంటి డిఫరెంట్ కరెన్సీ పేర్స్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ 90% వరకు మనకు ప్రాఫిట్ కూడా వస్తుంది. ప్రాసెస్ ఏంటి? నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి 700 రూపీస్ ట్రేడ్ చేస్తాను. చూసావా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ని విదిన్ 24 అవర్స్లో మన బ్యాంక్ ఆర్ పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? దీని మినిమం డిపాజిట్ 350 రూపీస్. మనం కానీ ప్రోమో కోడ్ వాడితే దాన్ని డబుల్ చేసుకోవచ్చు. వావ్. కింద డిస్క్రిప్షన్ లింక్తో మన బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయి. దాంతో మనం ట్రేడింగ్ అండ్ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, తెలివిగా ట్రేడ్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఐ మీ బినోమిస్ట్. మరి మీరు? హాయ్, ఐఎమ్ పాండు. ఓ విక్రమ్, కొత్తగా టీంలో జాయిన్ అయిన ఫ్రెషర్ నువ్వే కదా? అవునండి. ఫస్ట్ డే కదా, చిల్లుండు. ఓ ఆఫీస్ కోసం రత్తాలు చెందేయాల్సినంత అవసరం లేదు. శాలరీయే మన మోటివేషన్, దాని తగ్గ పనిచేస్తే సరిపోతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు భయ్యా. మనదేమో బ్రోబేచి కాదు, ఫస్ట్ డే కొలీగ్స్ ఎలా ఉంటారో అనుకున్నా. కరెక్టే భయ్యా, డైలీ రావడానికి ఏదో మోటివేషన్ ఉండాలి. డైలీ స్కూల్కి వెళ్ళటానికి ఒక ఇంగ్లీష్ టీచర్ని పెట్టినట్టు ఇక్కడ ఒక హెచ్ఆర్ని పెట్టాడు దేవుడు. దేవుడు మంచోడు, దేవుడు అంటేనే మంచోడు భయ్యా. ఇన్ఫ్యాక్ట్ హెచ్ఆర్ రౌండ్లోనే ఫిక్స్ అయ్యా, జాబ్ చేస్తే ఈ ఆఫీస్లోనే చేయాలని. భయ్యా హెచ్ఆర్ని పట్టేయడానికి బయట పెద్ద క్యూ ఉందంటగా. బయట టాకు, మన ప్రయత్నం మనం చేయాలి. చూడుపండు, ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన ఫ్రెషర్కి వర్క్ ఎలా చేయాలి, లాగిన్ ఎలా అవ్వాలి ఇవి తెలుసుకోవాలి, కానీ హెచ్ఆర్ గురించి కాదు. హెచ్ఆర్ గురించి అడగగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయిందంటే నీకు హెచ్ఆర్కి ఏదో సంబంధం ఉంది భయ్యా. ఏంటి భయ్యా అది? తన నా క్రష్. క్రష్షా? ఒక అందమైన అమ్మాయిని 100 మంది క్రష్ లిస్ట్లో పెట్టుకుంటారు, అందులో నువ్వు ఒకటివి. అయితే స్పెషల్ ఏంటి? అది తను ఇప్పుడు నా క్రష్, కానీ ఒకప్పుడు నా గర్ల్ఫ్రెండ్. గర్ల్ఫ్రెండా? ఎక్కడైనా క్రష్ గర్ల్ఫ్రెండ్ అవుద్ది, కానీ గర్ల్ఫ్రెండ్ క్రష్ అవ్వడం ఏంటి భయ్యా? అసలు ఏం జరిగింది? పండు, నాకు ఇప్పుడు చెప్పే మూడు లేదు. ప్లీజ్ భయ్యా, ఫస్ట్ డేనే డిస్పాయింట్ చేయ భయ్యా. అసలు ఏం జరిగింది భయ్యా? శృతి, 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 ప్లీజ్ ఆగు. నేను నీకు చెప్పినా కూడా మళ్ళీ మన లవ్ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పావు? అదేం శృతి, ఇప్పుడు తెలిస్తే ఏమైంది? మహా అయితే మన పెళ్ళి అవుతుంది అంతే కదా. ఆ తర్వాత? చిప్పో, ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదా ఏంటి? నేను సీరియస్గా మాట్లాడుతున్నాను విక్రమ్, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. ఈ విషయం నువ్వు అందరితో షేర్ చేసుకుంటే నీకు బాగుంటుందేమో, నాకు మాత్రం నచ్చదు. నువ్వేమో వినవు. ఇంకా జరిగింది చాలు విక్రమ్, ఇంతటితో ఆపేద్దాం. ఆల్రెడీ ఆగిపోయింది. అంటే బండిలో పెట్రోల్ లేకుండా వెళ్ళదు కదా, ఆగిపోయింది.
అప్పటికి ట్రై చేసి చూసా. నేను మాట్లాడేది నీ తొక్కలో బైక్ లో పెట్రోల్ గురించి కాదు, మన ఇద్దరు లవ్ గురించి. శృతి, నువ్వు చిన్న విషయం చాలా పెద్దగా చూస్తున్నావు. ఇది నీకు చిన్న విషయమేమో విక్రమ్, నాకు కాదు. అలా బ్రేకప్ అయింది, సో సాడ్. అలా కొన్ని రోజులు తర్వాత వచ్చింది. మళ్ళీ వచ్చిందా? ఈసారి వచ్చింది తను కాదు, తన గిఫ్ట్ ఇచ్చిన ఈఎంఐ బిల్. అది చూశాక మళ్ళీ గుర్తొచ్చింది. అనవసరంగా బ్రేకప్ చెప్పానేమో అనేసి తనను కన్విన్స్ చేయడానికి వెళ్తే, ఆ వెళ్తే తనకి యాక్సిడెంటే గతం మర్చిపోయింది. నిన్ను కూడా మర్చిపోయిందా భయ్యా? నీకు జాబ్ ఎప్పుడు ఇచ్చాడరా? గతం మర్చిపోయిన మన హెచ్ఆర్. సరే, ఆ తర్వాత మేము అంబులెన్స్. ఇంకా చాలు భయ్యా, ఫస్ట్ డే కదా, చాలా హెవీ అయింది. రేపు వచ్చేటప్పుడు సాటర్డే తీసుకొస్తా, బాగా హెడ్డేక్గా ఉంది. రేపు మాట్లాడుకుందాం, వెళ్దామా? పాదేవుడు వెండు. సరే పదా. బాబు, నాన్న పక్కకు జరగమ్మా, పక్కన్నాడు. మీరు పదండి మేడం. జాగ్రత్త మేడం. హే బాబు, ఒకసారి ఇంతకుముందు బెల్లబోయగా ఏమైనా చేసావా? నీకు హెల్ప్ చేద్దామని. భయ్యా, రాత్రి నీ గురించి ఆలోచిస్తుంటే ఒక మంచి థాట్ వచ్చింది భయ్యా. ఏంటి? ఏంటేంటి? తను ఎలాగో గర్ల్ ఫ్రెండ్ నుంచి క్రష్ అయింది, క్రష్ నుంచి గర్ల్ ఫ్రెండ్ చేసుకో. అదేలా? ఎలా ఏంటి? క్వశ్చన్ పేపర్ తెలియనికి ఎగ్జామ్ అంటే టెన్షను, మనకు ముందే తెలుసు కదా, ఇక డిస్టింక్షనే. త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా అర్థమై అర్థం కానట్టే ఉంది, ఇందుకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదు భయ్యా, తనకేమిష్టం ఏమిష్టం ఉండదో, ఎప్పుడు మాట్లాడుతుందో ఎప్పుడు మాట్లాడదో, ఎప్పుడు ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, తన బర్త్డే ఎప్పుడు తెలుసు కదా. ఇంప్రెస్ చెయ్యి, మళ్ళీ లవ్ చెయ్యి. తనకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఒకటి ఉంది, కానీ తనని రెస్టారెంట్కి ఎలా పిలాలి? అదంతా నాకు వదిలేసే, నేను చూసుకుంటా. సరే పద, అయితే పదా. ఏంటి సడన్గా పార్టీ? నాకు జాబ్ వచ్చింది కదా. నాకు జాబ్ వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. నీకెవడా జాబ్ ఇచ్చిందన్నారు? నాకు కూడా. మిగతా కొలీగ్స్ ఎవరు రాలేదేంటి? నేను పిలిచాను, వాళ్ళే రానన్నారు. ఫోర్స్ చేయడం దేనికిలే అని, బిల్లు మిగులుద్ది కదా. ఒకరు వర్క్ ఇచ్చినవారు, మరొకరు వర్క్ నేర్పిస్తున్నవారు, అందుకే ఈ పాండు పార్టీ ఇస్తున్నాడు. మీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, ఇన్ఫ్యాక్ట్ విక్రమ్ కూడా అదే ఇష్టం. ప్లీజ్ హ్యావ్ ఇట్. నాకు ఇష్టమైన ఫుడ్ ఇది కాదు, నువ్వు ఆర్డర్ చేసింది ఇష్టం. ఏంటో, మన ఇష్టాయిష్టాలు కలిసిపోతున్నాయి. యాక్చువల్గా మా ఇంట్లో పెళ్లి చూసుకోమని ఫోర్స్ చేస్తున్నారు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. చూశారు, చూసేశారు. రేపు నా పెళ్ళి, చిచి, రేపు నా పెళ్లి చూపులు, పెళ్ళి ఫిక్స్ అయ్యి చెప్తాను, మీరు రావాలి. అబ్బా, నువ్వు కూడా. వస్తా. రేపు మా యానివర్సరీ. ఏంటి, మ్యారేజా? లవ్ స్టార్ట్ అయ్యారా? లవ్ ఫుట్. ఓకేలే. గుడ్, ఫ్రెషర్ అయిన వర్క్ బాగానే చేసావు. థ్యాంక్ యూ మేడం, అంతా విక్రమ్ ట్రైనింగ్ మేడం. నవ్ యూ కెన్ లీవ్.
మేడం, నాకు డౌటు. ఏంటి? అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మీ ఫేస్ మీద ఒక చిన్న మార్క్ కూడా పడలేదు, ఏంటంటారు? యాక్సిడెంటా? నాకా? అదేం లేదే. లేదు మేడం, మీకు యాక్సిడెంట్ అయింది. అవ్వలేదు. లేదు మేడం, మీకు యాక్సిడెంట్ అయింది. నేను అవ్వలేదని చెప్తున్నానా? అంటే ఇప్పుడు కాదు మేడం, ఒక 1 ఇయర్ బ్యాక్. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదు. ముందు బయలుదేరు. యాక్సిడెంట్ అయితే గతం మర్చిపోతారు, కానీ యాక్సిడెంట్ అయిన విషయం కూడా మర్చిపోతారా? కొంప తీసి విక్రమ్ గారు నాకేమైనా సొలి చెప్పాడా? వాణ్ణి అడుగుదాం. ఎరా, వెళ్దామా? ఏమైందిరా? చేతీరా, నువ్వు ఆ రోజు ఆయన సాగదీసినప్పుడు తెలుసుకోవాల్సింది నువ్వు చెప్పేదంత సొల్లని. అమ్మనియమ్మా, తెలిసిందా? అంటే అది కాదురా. కాపు, నేను ఎన్నో మోసాలు చూశాను రా, ఎలాంటి మోసం చూడలేదు. నీ సంగతి చెప్తా నాకు. అరే పం, విక్రమ్, కమ్ టు మై క్యాబిన్. అయిపోయాను. నీకుంటది వెళ్ళు. ఏంటి, ఆఫీస్లో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావంట? ఆఫీస్లో రూల్స్ అండ్ టర్మ్స్ నీకు గుర్తులేవా? ఎందుకు గుర్తులేవు మ్యామ్? గుర్తున్నాయి. ఆఫీస్కి టైంకి రావాలి, కానీ ఏ టైంకి వెళ్తామో తెలియదు. ఫ్రెండ్స్ అవ్వాలి, కానీ గ్రూప్స్ క్రియేట్ చేయకూడదు. గ్రూప్ డిస్కషన్స్లో ముందుండాలి, కానీ గాసిప్స్ క్రియేట్ చేయకూడదు. ఇంకా మన ఎన్ని గుర్తున్నాయి నీకు? మన బ్రేకప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తులేవా? బ్రేకప్ చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాం? ఒకవేళ మనం ఎక్కడైనా ఎదురుపడినా కూడా స్ట్రేంజర్స్ లానే ఉండాలని. ఒకవేళ మళ్ళీ ఫీలింగ్స్ మొదలైనా దాచుకోవాలే, కానీ బయటపడకూడదని. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని ఎవరికీ చెప్పకూడదని గుర్తులేవా? లేవా అంటే ఉన్నాయి, గుర్తున్నాయి. అయినా తప్పంతా నీదే తెలుసా? వాట్? నాదా? నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నాదే తప్పంటే ఎలా? ఏ కాదా, బ్రేకప్ చెప్పుకుని 3 మంత్స్కి నువ్వు ఇక్కడ హెచ్ఆర్గా జాయిన్ అయ్యావు, నేను కూడా దరిద్రానికి ఇక్కడే జాయిన్ అయ్యాను. అయితే అయ్యో, ఎందుకింత అందంగా ఉన్నావు? ప్రతి ఒక్కరు నీకు లైన్ వేసేవాడే. ఓకే, నాది వదిలేసే, నువ్వెందుకు ఇక్కడే జాయిన్ అయ్యావు? ఇన్ఫర్మేషన్ లేక. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడెందుకు జాయిన్ అవుతా? వాళ్ళకంటే క్రష్, పెద్దగా హార్ట్కి తీసుకోరు, కానీ నాకు అలా కాదు కదా, కాలిపోతుంది. వాళ్ళకేంటి, నీకు క్రష్షే, నీకు స్ట్రేంజర్ని. నేను స్ట్రేంజర్నే, కానీ ఎక్సన్ టు ట్యాగ్ అవుట్ ఏడ్చింది కదా. అయినా ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకుని ఉన్నా కదా, వాడేదో ఎక్స్ట్రా మాట్లాడాడని ఫ్లోలో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పా. అది కవర్ చేసుకోవడానికే యాక్సిడెంట్ అంటూ ఏవో అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. వెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ బికమ్స్ యువర్ క్రష్, ఈ ట్యాగ్ లైన్ ఎంత చండలంగా ఉంది చెప్పు. ఎక్కడైనా క్రష్ గర్ల్ ఫ్రెండ్ అవుతుంది, కానీ గర్ల్ ఫ్రెండ్ క్రష్ అవుతుందా? కానీ నా దరిద్రమే ఇలా ఏడ్చింది. తప్పులు మర్చిపోయి కలిసిపోవాలంతే, కానీ ఇలా స్ట్రేంజర్స్లా ఉంటూ ఫీలింగ్స్ వచ్చిన దాచుకోవడం అంటే ఎలా చెప్పు? కళ్ళ ముందు కనిపించకపోతే మనసుకేదో సర్చ్ చెప్పుకొని ఉండగలం, కానీ నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతున్న ప్రేమను ఆపుకొని క్రష్లా ఫీల్ అవ్వడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఇంక చాలు శృతి, నా వల్ల కాదు. ఈ వర్క్ టెన్షన్లు, క్రష్ టెన్షన్లు నాకొద్దు, నేను వెళ్ళిపోతాను. విక్రమ్, ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వు కళ్ళ ముందు లేకపోతే ఏదో మనసుకు సర్ది చెప్పుకుని ఉండేవాడిని. నేను కళ్ళ ముందు తిరుగుతూ ప్రేమ నాపుకుని క్రష్ అని చెప్పుకుంటూ ఫీల్ అవ్వటం ఎంత కష్టమో తెలుసా అని. అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదంతే. కానీ 2 వీక్స్ నుంచి నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి చేసినవన్నీ చూస్తుంటే నువ్వేది మర్చిపోలేదనిపించింది. ఐఎమ్ సారీ విక్రమ్. I love you.